వాక్యమైన దేవుడికి మహిమ కలుగును గాక 30 సందేశం 3 నిమిషాల్లో ప్రారంభం నుంచి ముగింపు ప్రారంభంలోనే ముగింపు 66 పుస్తకాలను నేర్చుకోవడానికి అరుదైన అవకాశం ఎవరు ఈ మాహోహు అన్నటువంటి హెడ్డింగ్ లో మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం మాహోహు అన్నటువంటి వాడు ప్రారంభంలో మధ్యలో ఆఖరులో కూడా బైబిల్ గ్రంథంలో వస్తున్నాడు అన్నది ప్రాముఖ్యమైనది మాగోగు అన్నది చాలా ప్రత్యేకమైన కారణమైన అంశములు కలిగిన పేరుగా పరిశుద్ధ గ్రంథంలో గుర్ది ఎరగబడుతున్నాయి దాని గురించి పరిశోధిద్దాం మాగోగు అనేవాడు నోవాగు మనవడు యాపేతు కుమారుడు ప్రారంభములో మన ద్రావిడ భాష ఎడమ వైపు నుండి కాదు కుడి వైపు నుండి ఎడమ వైపు రాయబడ్డదన్న దానికి 10వ అధ్యాయం 21వ వచనం ప్రకారం షేమ్ యాపేతు యొక్క తమ్ముడై ఉన్నాడు అన్నటువంటి మాట ప్రత్యేకమైన ఆధారముగా వస్తున్నది వాక్య ఆధారం ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం మొదటి దినవృత్తాంతం 1వ అధ్యాయం 5వ వచనం ఎగెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం యాపేతు కుమారుడైన మాగోగు గురించి చెప్తున్నది మాగోగు అన్నటువంటి పేరు కలిగిన వ్యక్తి ద్వారా ప్రారంభించబడినటువంటి జనం వారు నివసించిన దేశం మాగోగు దేశం అన్నటువంటి పేరుగా మారినది అని ఎగెస్కేల్ గారు మనకు తెలియజేస్తున్నారు మాగోగు అన్నటువంటి వాడు తన అన్నల్ని కూడా గెలిచి వారును వారి సంతతిని ఏలువాడుగా మారాడు అన్నటువంటి చరిత్రను కొప్పగా బైబిల్ గ్రంథం బోధిస్తున్నది ఆఖరి కాలములలో వీరు యేసుక్రీస్తుకు విత్రేయంగా వచ్చినప్పుడు నాశనం చేయబడుతున్నారు అందుచేత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నది వీరు భూమి అంతా కూడా వీరి జాతి నిండి ఉన్నట్టుగా అనగా సౌత్ ఇండియాలో ప్రారంభ స్థలముగా ఉన్నటువంటి వీరు తర్వాత కాలములలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నది దీని అంత కూడా మనం పెట్టి చూసినప్పుడు మాగోగు అన్నటువంటి నామం పేర్ దేశం అన్నది ద్రావిడలను ద్రావిడ దేశమును ప్రాముఖ్యముగా చూపిస్తున్నట్టుగా మనకు గ్రంథం దాహి ఉన్న రహస్యమును బయలుపరుస్తుంది సత్యమును ఎరుగుదును గాక ప్రైజ్ లార్డ్